ఎప్పుడు 60 రూపాయలు దాంట్లో ఏ విధంగా పోయిందో చాలా డీటెయిల్ ఇచ్చినారు ఎట్ల డబ్బు పోయింది అని చెప్పి. ఇందులో ఏది కూడా 2 సంవత్సరాల వైరి జరిగింది. తెలుగుదేశం ఏమంటున్నా మా చంద్రబాబుని మీరు ఏదో ఒక విధంగా ఆయన మార్క్షీట్ లేదు, ఏ విధంగా మీరు చేయాలి. ముఖ్యమంత్రి గారికి అవసరమే లేదు. ఆయన చట్టబద్ధ ఎవరు చేసినా ప్రభుత్వంలో ఎంత గొప్పోడైనా కూడా వదిలిపెట్టకుండా దుర్వినియోగం చేయకుండా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఆయన ఎవరి మీద లేదు కానీ వారి విధంగా స్పందిస్తున్నారు. ఆయన కొడుకు ఒక అతని మాటలు చూస్తే విధానము ఏ విధంగా ఆడుతున్నాడు చూస్తున్నా. పైకి రావాల్సిన ముఖ్యమంత్రి గారిని కానీ ఒరే తరే అనేటట్టుగా మాట్లాడుతున్నాడు గౌరవంగా. ఇంతమంది 3.5 కోట్ల ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి అన్న ఒక ప్రధాన మనకు చాలా ప్రజాస్వామ్యంలో ప్రజలుకోబడ్డవాడే నాయకుడు. ఆయనకు మనకు మనం గౌరవం ఇచ్చుకోనప్పుడు ఇలా నాన్న కూడా ముఖ్యమంత్రిగా ఉండే 14 సార్లు ఇలా నాన్నడు రేతారే అంటే ఎవరన్నా ఒప్పుకుంటారా? అది మనం ఒక మంచి పద్ధతి కాదు. మనం గౌరవించడము గౌరవింపబడ్డం అనేటువంటిది నేర్చుకోవాలి. వాళ్ళందరూ కూడా ఒక అయోమయ స్థితిలో ఉన్నారు. ఇంకొకటి ఇన్కమ్ ట్యాక్స్ది ఒక 118 కోట్ల రూపాయలు ఏ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు డీటెయిల్గా ఇచ్చిన డబ్బు ఏ విధంగా అమరావతిలో ఇచ్చినటువంటి ఆ ప్రాజెక్టుకు కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఏ విధంగా డబ్బులు పోయినాయో అని. ఇప్పుడు ఎవరు ఏ తప్పు చేసినా ఇది ఐటీ యుగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎక్కడ ఎవరు ఏం తప్పు చేసినా ఎవడు కూడా ఎంత గొప్పోడైనా తప్పించుకోలేడు. మోడీ మందిని నిలబెట్టి ఎంత గొప్ప నాయకులైనా కూడా కాబట్టి చంద్రబాబు గారు నేను ఏదో చెప్పి నేను అట్లా ఇట్లా మాట్లాడి నేను బయటపడను అబాయిస్తాను అంటే ప్రజాస్వామ్యంలో కాదు మనందరం కూడా ఈ పరిస్థితిగా ఉండాలి. ఎవరు ప్రజల డబ్బు దీని విషయం ఎవరు ఊహించకూడదు. ప్రజాస్వామ్యం మన దీనికి పాలకులం, మనందరమే దీని ప్రజల డబ్బు. అందరం కూడా వచ్చినటువంటి ఇంకొక విషయం నేను ఈ సందర్భ ఏ విధ నియోజకంలో దాదాపు 400 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి ద్వారా మనం